ఒకప్పుడు శుంఖరులను పాపులను యేసు ప్రభు బోధ వినటానికి వచ్చుట యేసు ప్రభువు ఆ పాపులతో కలిసి భోజనము చేయుట పరిసయులు శాస్త్రులు చూచినప్పుడు వారు ఆయన మీద సణుగుకొన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఈ మూడు ఉపమానములను చెప్పారు. అందులో మొదటి ఉపమానము చాలా సులభముగా అర్థమయ్యేటువంటి ఉపమానం. ఒకవేళ ఒక కాపరికి 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఆయన ఏం చేస్తాడు? తప్పిపోయినటువంటి గొర్రెను వెతుకుతాడు. తప్పిపోయినటువంటి గొర్రె తప్పకుండా తిరిగి తన మంటలో చేర్చబడుటకు ఆయన ప్రయత్నం చేస్తాడు. నేను కూడా అదే చేస్తున్నానని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయమందు మనము మనలను ప్రశ్న వేసుకోవలసినటువంటిది ఏంటిదంటే, మనము మందలో నుండి తప్పిపోయామా, లేకపోతే మందలో ఉండి తప్పిపోయామా? ఇక్కడ యేసు ప్రభువుల వారు మొత్తానికి తప్పిపోయినటువంటి గొర్రెను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానిని మరింతగా మనము అర్థం చేసుకున్నటకు ఆయన రెండవ ఉపమానాన్ని చెప్పాడు, తప్పిపోయినటువంటి కుమారుణ్ణి గురించి. ఇక్కడ కూడా మరొక ప్రశ్న ఏంటిదంటే, నీవు ఇంటిలో నుండి తప్పిపోయావా, లేకపోతే ఇంటిలోనే తప్పిపోయావా? ఎందుకంటే దేవుడు తప్పిపోయినటువంటి వారి పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను దేవుడు తప్పిపోయినటువంటి వారి పట్ల కలిగి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, మన జీవితాలలో మనము తప్పిపోవుట దేవుని చిత్తము కాదు, గనుక ఆయన తప్పిపోయినటువంటి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపించి తప్పిపోయినటువంటి గొర్రెను తిరిగి మందలో చేర్చుటకు ఆయన ప్రయాసపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇదే అధ్యాయములో ఈ రెండు ఉపమానములకు మధ్యలో యేసు ప్రభువుల వారు పోగొట్టుకొనినటువంటి నాణ్యమును గుర్చినటువంటి ఉపమానమును కూడా చెప్పారు. గమనించండి, ఎందుకు యేసు ప్రభువుల వారు తప్పిపోయినటువంటి వారి పట్ల అంత ఆసక్తి చూపుతున్నారంటే, ఆ ఉపమానంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు. లూకా సువార్త 15:7 అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎందుకు తప్పిపోయినటువంటి గొర్రె వెంబడి ఆ కాపరి వెళ్ళి దానిని పట్టుకొని మరలా తిరిగి మంటలో చేర్చాడంటే, ఎందుకు తప్పిపోయినటువంటి కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే ఆ తండ్రి పరుగెత్తి తప్పిపోయినటువంటి కుమారుని మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటిలో చేర్చుకున్నాడంటే, తప్పిపోయినటువంటి ఆ మనిషి జీవితంలో మారు మనస్సు పొందినప్పుడు పరలోకములో దేవదూతల సహితము సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే, మారు మనస్సు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మారు మనస్సు పొందినట్లయితే ఒక వ్యక్తి పరలోకములో సహితము సంతోషించేటువంటి ఒక గొప్ప సందర్భం అని యేసు ప్రభువులు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే చాలాసార్లు మన జీవితాలలో నేను మందలో నుండి తప్పిపోలేదు కనుక నాకు మారు మనస్సు అవసరము లేదు అనుకునేటువంటి పరిస్థితి ఉంది.
ఒకవేళ మంటలో నుండి తప్పిపోతే తప్పిపోయినటువంటి వారిగా మనము ఎరుగుట చాలా సులభమైనటువంటి విషయం. ఒకవేళ మంటలోనే ఉండి తప్పిపోతే, మంటలోనే ఉన్నాము కనుక మారు మనసు అవసరం లేదు అని తలంచి మన జీవితాలలో పొరపాటు పడేటువంటి పరిస్థితి ఉంది. తప్పిపోయినటువంటి గొర్రె ఉపమానమును విన్నప్పుడు చాలామంది అనుకుంటారు, నేను తప్పిపోయిన గొర్రెను కాదు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల వారు చెప్పిన మరొక ఉపమానములో కూడా పరిసయ్యుని శుంఖరి ప్రార్థనలో ఆ యొక్క పరిసయ్యుడు అనుకున్నాడు, ఈ శుంఖరి వలె నేను లేను, అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు. తప్పిపోయిన గొర్రెగా నేను లేను ప్రభు, నీకు స్తోత్రం. అయితే మందలో ఉండి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉందని యేసు ప్రభువుల వారు తప్పిపోయిన కుమారుని గుర్చినటువంటి ఉపమానమును చెబుతూ ఉన్నారు. మానవుడు రెండు విధములుగా తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. మానవుడు రెండు విధములుగా తప్పిపోయాడు. దేవుని యొక్క ప్రణాళిక నుండి ఆది మానవుడైనటువంటి ఆదాము తప్పిపోయాడు. మనుషులందరూ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తప్పిపోయినటువంటి మనలను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. తప్పిపోయినటువంటి గొర్రెలమైనటువంటి మనలను రక్షించుటకు ఆయన మంచి కాపరిగా వచ్చి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును గనుక ఆయన తన ప్రాణమును పెట్టి మనలను విమోచించి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరిచాడు. అయితే రెండవ విధముగా తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలామంది గ్రహించలేక ఆ విధముగా తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. మంటలో ఉండి తప్పిపోయినటువంటి వారు, ఇంటి నుండి తప్పిపోయినటువంటి కుమారుని గురించి చెబుతూ యేసు ప్రభువుల వారు ఇంటిలో ఉండి తప్పిపోయినటువంటి కుమారుని గురించి ఆయన బోధించారు. ఒకవేళ నీవు మంటలో నుండి తప్పిపోయావేమో, అంటే ఇంకా యేసును ఎరగకుండా, యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా తప్పిపోయినటువంటి గొర్రవలే ఈ లోకములో తిరుగుతూ ఉన్నావేమో, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక, జీవితంలో గురి లేక, సమాధానము నెమ్మది లేక నీవు తిరుగుతూ ఉన్నావేమో, అయితే యేసు నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను వెదకుతూ ఆయన నీ వెంటే ఉన్నాడు. అందుకే ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క సువార్త ఏంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. తప్పిపోయినటువంటి నీ జీవితము తిరిగి మందలో చేర్చబడాలంటే, మానవుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మంచి జీవితమును తిరిగి పొందుకోవాలంటే, మానవుడు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే మారు మనస్సు పొందాలి. బాప్తీస్మం ఇచ్చి యోహాను సువార్తను ప్రకటించాడు. ఆయన యూదయ అరణ్యములో ఏమని ప్రకటించాడంటే, ఆయన కూడా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందమని ప్రకటించాడు. ఇంకా ఇది వరకు నీ జీవితంలో యేసును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, మారు మనస్సు పొందకుండా ఉంటే నీ జీవితంలో మారు మనస్సు పొందాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన ఏమన్నాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ మారు మనసు నీకు ఎలా కలుగుతుందంటే,
నీ జీవితంలో తప్పిపోయి ఎక్కడో ఏ మూలలోనో కొట్టుమిట్టలాడుతూ ఉంటే, గురి లేక తిరుగుతూ ఉంటే, అలసిపోయి సొమ్మసిలిపోయి పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే, ఆ యేసు పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుకుంటూ వచ్చాడే. ఆయన ప్రేమను నీవు రుచి చూచినప్పుడు, ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ నీ కొరకు తన్ను తాను ఎంతగా తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చాడో దానిని అర్థము చేసుకుంటే, పౌలు అంటున్నాడు, నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగుతుంది. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీలో కలుగుతుందో, నీవు కన్నీరు కారుస్తావు, ప్రభువా నేను పాపిని. ఆ యొక్క సుంకరి చేసినటువంటి ప్రార్థన కూడా అదే, ప్రభువా నేను పాపిని, నాయన నీవుండేటువంటి ఆకాశము తట్టైనా కన్నులెత్తుటకు నేను యోగ్యుడను కాను ప్రభువా అని రొమ్ము కొట్టుకొని ఏడ్చాడు. ఎందుకంటే ఆయనకు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగింది. కాబట్టి ఇంకా నీ జీవితంలో మారు మనస్సు పొందకుండా ఉంటే నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి. ఆ దుఃఖము కలిగినప్పుడు నీవు మారు మనస్సును పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మన మనస్సు మారాలి అని బోధిస్తోంది. పౌలు ఇంకొక సందర్భంలో ఏమంటున్నాడంటే, మీ మనస్సులు మారి రూపాంతరము పొందాలి. మారు మనస్సు పొందినటువంటి మీ జీవితాలు ఇప్పుడు రూపాంతరము పొందేటువంటి అనుభవంలోనికి ఎదగాలి. చాలాసార్లు మన జీవితాలలో తప్పిపోయినటువంటి గొర్రెగా లేము అనుకునేటువంటి పరిస్థితి, మారు మనసు పొందాము కదా అని పొరపాటు పడేటువంటి పరిస్థితి ఉంది. మన జీవితాలలో మనము మారు మనస్సు పొందామా లేదా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కార్చావా నీ పాపములను బట్టి? ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసుకొని, నీవు ఎంత పనికిరాని వాడివో గ్రహించి నీ జీవితంలో కన్నీరు కార్చిన అనుభవం ఉందా? క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన మనము క్రైస్తవులము కాము. ఆదివారం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన మనము క్రైస్తవులము కూడా కాము. ఎవరు మారు మనస్సు పొందినటువంటి వారంటే, ఎవరైతే వారి జీవితాలలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వారి పాపములను ఒప్పుకున్నారో వారు మారు మనస్సు పొందినటువంటి వారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. ఎందుకు మన జీవితాలలో మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిదంటే, మొదటి విషయము ఏంటిదంటే, మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి జీవితములో ఆయన దుఃఖమునకు బదులుగా సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి జీవితములో ఆయనకు కలిగినటువంటి దుఃఖమునకు బదులుగా సంతోషము కలుగుతుంది. మారు మనసు పొందనటువంటి వ్యక్తి జీవితములో ఆయన సంతోషమునకు బదులుగా దుఃఖము కలుగుతుంది. అర్థమైందా మీకు? మారు మనసు పొందినటువంటి వ్యక్తి జీవితములో దుఃఖమునకు బదులుగా సంతోషము కలిగితే, మారు మనసు పొందనటువంటి వ్యక్తి జీవితములో సంతోషమునకు బదులుగా దుఃఖము కలుగుతుంది. చాలా క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి జీవితాలలో దేవుని వాక్యానుసారముగా చూస్తే వారు ఎంతో సంతోషముగా ఉండాలి, ఎంతో ఆనందముగా జీవించాలి. అయితే వారి జీవితాలలో సంతోషము లేదు, ఆనందము లేదు, నెమ్మది లేదు. దేవుడు తన వాక్యములో వాగ్దానము చేసినటువంటి అనేక దీవెనలు చాలామంది క్రైస్తవుల జీవితాలలో కనిపించుటలేదు. కారణం ఏంటంటే,
వారికి నిజమైన మారు మనస్సు ఉన్నదా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభువుల వారు ఈ అధ్యాయములో చెబుతున్నటువంటి మూడవ ఉపమానములో మనము చూసినట్లయితే, తప్పిపోయినటువంటి ఆ కుమారుడు అనగా ఆ తండ్రి రెండవ కుమారుడు ఎంతగానో దుఃఖపడుతున్నటువంటి పరిస్థితి, తండ్రిని వదలి వచ్చేశాడు, ఆస్తిని నమ్ముకున్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు. అయితే ఆయన జీవితంలో ఒక రోజు వచ్చింది, ఆయన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది, ఆయనకున్నటువంటి స్నేహితులందరూ కూడా ఆయనను విడిచిపెట్టారు, తినడానికి ఆహారము లేనటువంటి పరిస్థితి, ఆకలి చేత అలమటిస్తున్నటువంటి దుస్థితి అది, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా జీవితంలో ఇప్పుడు నేను ఏమి చేయాలి. అయితే ఆయన జీవితంలో మారు మనస్సు పొందాడు, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు నా జీవితంలో ఇంత దుఃఖం, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఆహారము కొరకు ఎందుకు ఇంతగా బాధపడుతూ ఉన్నాను, నా తండ్రి దగ్గర పని చేసేటువంటి వారికే ఆహారము సమృద్ధిగా ఉంది, అయితే నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి అని ఆయన ఆలోచన చేశాడు. అప్పుడు ఆ యొక్క కుమారుడు దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడంటే, ఇంతవరకు ఆయన కలిగినటువంటి దుఃఖము ఆహారము లేదని దుఃఖపడ్డాడు. అయితే ఎప్పుడైతే అయ్యో నా తండ్రిని విడిచిపెట్టి వచ్చానే అని దుఃఖపడ్డాడో, అప్పుడు ఆయనలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దయచేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు ఆయన పొందుకున్నాడో, వెంటనే ఆయన నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తానని తీర్మానము చేశాడు. ఆయన ఏమని బయలుదేరాడంటే, ఇక నేను నా తండ్రికి కుమారునిగా ఉండుటకు కూడా యోగ్యుడను కాను, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకముగా ఆయనను తృణీకరించి ఆయనను విసర్జించి నేను నా తండ్రిని విడిచిపెట్టి వచ్చాను, కనుక ఇక నేను ఆయన కుమారునిగా ఎంచబడుటకు యోగ్యుడను కాను. అయితే ఆయన దాసులలో ఒకనిగా అయినా చేరి అక్కడ ఉండిపోతానని వచ్చాడు దుఃఖపడుతూ. అయితే దేవునికి స్తోత్రం, ఆ ఉపమానములో యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. లూకాసు వార్త 15:23, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. దుఃఖముతో వచ్చాడు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి, అయితే ఇప్పుడు ఆయన దుఃఖము సంతోషముగా మార్చబడింది. హల్లెలూయా. ఎందుకు దుఃఖము సంతోషముగా మార్చబడిందంటే, మారు మనస్సు పొందాడు కనుక. ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చి పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేశాను, నన్ను క్షమించు తండ్రి అని తండ్రి దగ్గర కన్నీరు కార్చాడో, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఆయనలో ఎప్పుడైతే పశ్చాత్తాపమును కలిగించిందో, రక్షణార్థమైనటువంటి మారు మనస్సు ఆయన జీవితంలో ఉన్నటువంటి దుఃఖమునకు బదులుగా సంతోషాన్ని తీసుకొని వచ్చింది. తప్పిపోయినటువంటి గొర్రె అనగా మందలో నుండి తప్పిపోయినటువంటి గొర్రె ఎప్పుడైతే మారు మనస్సు పొందిందో అక్కడ సంతోషించేటువంటి వాతావరణం, భూమి మీదనే కాదు పరలోకములో సహితము దేవదూతలు సంతోషించెదరని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మందలో ఉండి తప్పిపోయినటువంటి గొర్రె, ఇంటిలో ఉండి తప్పిపోయినటువంటి గొర్రె, ఆ తండ్రి మొదటి కుమారుడు సంతోషించాల్సినటువంటి సమయములో దుఃఖపడేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, మారు మనస్సు లేనటువంటి జీవితం. ఇంట్లోనే ఉన్నాడు కానీ మారు మనస్సు లేదు,
మంటలో ఉన్నటువంటి గొర్రె కానీ మారుమనస్సు లేనటువంటి గొర్రె. ఎప్పుడైతే ఆ తండ్రి సంతోషించదమని ఆ విందును ఏర్పాటు చేశాడో, ఆయన పొలములో నుండి వచ్చినప్పుడు అక్కడ ఆ విందు శబ్దాలు వినిపించాయి, వాయిద్యముల శబ్దములు ఆయనకు వినిపించాయి. గొప్ప హడావిడి కనిపించింది. పని వానిలో ఒకనిని అడిగాడు, ఏంటిది అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, తప్పిపోయినటువంటి నీ సహోదరుడు తిరిగి వచ్చాడు, కనుక నీ తండ్రి కొవ్వినటువంటి దూడను సిద్ధము చేశాడు. అప్పుడు ఆయనలో సంతోషించాల్సినటువంటి ఆ పరిస్థితిలో దుఃఖము కలిగింది, కోపపడ్డాడు, దుఃఖముతో ఇంటిలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది ఆయన జీవితంలో. తండ్రితో కలిసి తప్పిపోయినటువంటి ఆ యొక్క తమ్మునితో కలిసి సంతోషించుటకు ఏర్పరచబడినటువంటి ఆ యొక్క విందులో దుఃఖపడుతున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే మారు మనస్సు లేనటువంటి ఆ యొక్క మొదటి కుమారుడు. మన జీవితంలో దేవుడు మనము సంతోషముగా జీవించుటకు ఆయన అనేక విందులు ఏర్పాటు చేశాడు, అనేక వాగ్దానాలు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే మనము ఆయనతో కూడా సంతోషించున్నట్లు. అయితే ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవులని చెప్పుకునేటువంటి అనేక జీవితాలలో సంతోషము లేదంటే, సంతోషముకు బదులుగా దుఃఖం అంటే వారి జీవితాలలో మారు మనస్సు లేదు. మేము ఇంటిలోనే ఉన్నామనుకుంటున్నారు, సంఘానికి వస్తున్నామనుకుంటూ ఉన్నారు, మంటలో ఉన్నటువంటి గొర్రెలమే అనుకుంటూ ఉన్నారు, క్రైస్తవ పేర్లు పెట్టబడ్డాయి అనుకుంటున్నారు. అయితే మారు మనస్సు లేదు కనుకనే వారి జీవితాలలో దేవుడిచ్చేటువంటి నిజమైన సంతోషాన్ని అనుభవించక బదులుగా దానికి దుఃఖపడేటువంటి పరిస్థితి. అందుకే మన జీవితాలలో మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే, ఇంటిలో నుండి తప్పిపోయినటువంటి వాడు దేవుణ్ణి అర్థము చేసుకోలేదు కనుక వాడు తప్పిపోయాడు. అయితే ఇంటిలో ఉండి తప్పిపోయినటువంటి వాడు, అనగా మందలో ఉండి తప్పిపోయినటువంటి వాడు దేవుణ్ణి అపార్థము చేసుకొని తప్పిపోయినటువంటి వాడు. ఈ లోకంలో చాలామంది తప్పిపోయారు, చాలామంది ఇంకా యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రేమను వారు అర్థం చేసుకోలేదు, యేసు ప్రభు యొక్క సువార్తను వారు అర్థం చేసుకోలేదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుణ్ణి గురించినటువంటి అవగాహన వారికి లేదు కనుక వారు తప్పిపోయిన గొర్రెల వలె తిరుగుతూ ఉన్నారు. ఈ రెండవ కుమారుడు తప్పిపోయాడు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో కూడా ఆయన తండ్రిని అర్థము చేసుకోలేదు, తండ్రి ప్రేమను ఆయన అర్థం చేసుకోలేదు, తండ్రి ఉద్దేశములను ఆయన అర్థం చేసుకోలేదు. కనుక ఆయన ఏమనుకున్నాడంటే, ఒక వయస్సు వచ్చినటువంటి తర్వాత నా ఆస్తిని నాకు పంచి పెడితే, నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇస్తే నేను ఏమి చేయాలో చేసుకుంటాననుకున్నాడు. తండ్రిని అర్థము చేసుకోక ఆస్తిని తీసుకొని వెళ్ళి అనేకమైనటువంటి దుర్వ్యాపారముల చేత ఆస్తిని నష్టపరచుకొని ఆయన జీవితంలో కష్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే ఆ తండ్రి మొదటి కుమారుణ్ణి గురించి మనము చూస్తే, ఇంటిలోనే ఉండి తప్పిపోయినటువంటి ఆ కుమారుణ్ణి గురించి మనము చూస్తే, ఆయన కంప్లీట్గా దేవుణ్ణి అపార్థము చేసుకున్నాడు. చాలాసార్లు మనము కూడా ఒక మాటను వాడుతూ ఉంటాం, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ నన్ను అపార్థం చేసుకోవద్దు. కారణం ఏంటంటే అర్థం చేసుకోకపోతే పర్లేదు, అయితే ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అక్కడే చాలా సమస్యలు వస్తాయి, మిస్అండర్స్టాండ్ చేసుకుంటే చాలా గొడవలు వస్తాయి, చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి చాలామంది, దేవుని మందిరానికి వచ్చేటువంటి చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. మారు మనస్సు లేకుండానే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి రక్షింపబడ్డాను అనుకునుటలో, మారు మనస్సు లేకుండానే నేను దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాను, దేవుని పాటలు పాడగలుగుతూ ఉన్నాను, దేవుని మందిరానికి రాగలుగుతూ ఉన్నాను, దేవునికి కానుకలు ఇవ్వగలుగుతూ ఉన్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ మొదటి కుమారుడు అలానే అపార్థం చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను ఇంటిలో నుండి బయటకు వెళ్ళలేదు కనుక, మంటలో నుండి తప్పిపోలేదు కనుక నేను చక్కగా ఉన్నాననుకున్నాడు. అయితే మంటలో ఉన్నటువంటి గొర్రె తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంటిలో ఉన్నటువంటి కుమారుడే ఇక్కడ తప్పిపోయినటువంటి పరిస్థితిని ఆ తండ్రి చూపిస్తూ ఉన్నాడు. ఆయన అపార్థము చేసుకున్నాడు. గమనించండి, ఆ యొక్క రెండవ కుమారుడు అనగా ఇంటిలో నుండి బయటకు వెళ్ళి తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని అర్థము చేసుకోలేకపోయాడు అప్పటిలో. అయితే తండ్రిని అర్థము చేసుకునేటువంటి ఒక సమయము ఆయన జీవితంలో వచ్చింది. ఎప్పుడైతే తండ్రిని ఆయన అర్థం చేసుకున్నాడో అప్పుడు ఆయన తండ్రి దగ్గరికి రాగలిగాడు. అసలు ఒకసారి మనం ఊహించుకోగలిగితే, తండ్రిని అంత వ్యతిరేకించి ఆయన తండ్రి నుండి వచ్చేసినటువంటి తరువాత కూడా తిరిగి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళగలిగాడంటే, ఆయన ఎంతగా తండ్రి హృదయాన్ని మనసును అర్థము చేసుకోగలిగితే మరలా వెళ్తాడు చెప్పండి. ఒకప్పుడు తండ్రిని అర్థము చేసుకోలేనటువంటి ఆ రెండవ కుమారుడు తండ్రిని అర్థము చేసుకోగలిగాడు. అయితే తండ్రిని అపార్థము చేసుకున్నటువంటి కుమారుడు తండ్రిని అర్థము చేసుకోలేకపోయాడు. ఆ విందు ఏర్పాటు చేయబడినప్పుడు ఆయన బయట ఉండిపోయాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన ఏమని అడుగుతూ ఉన్నాడంటే, లూకా సువార్త 15:29 అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచూనే నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. ఎంత అపార్థం చేసుకున్నాడు, ఎంత అపార్థం చేసుకున్నాడు. ఇంట్లో ఉన్నాడు, అయితే తండ్రినేమర్థం చేసుకున్నాడు? స్నేహితులతో ఇంకా సంతోషించాలనుకుంటున్నటువంటి దుస్థితి ఈ మొదటి కుమారునిది. మంటలో ఉన్నటువంటి గొర్రె, ఇంటిలో ఉన్నటువంటి కుమారుడే, అయితే ఆయనకు ఇంకా తండ్రిని గురించినటువంటి పూర్తి అవగాహన రాక ఏమంటున్నాడంటే, నా స్నేహితులతో సంతోషించున్నట్లు నీవు నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా అని దుఃఖపడుతూ కోపపడి ఆయన అక్కడే ఉండిపోయాడు. చాలామంది క్రైస్తవుల జీవితాలలో ఈ మొదటి కుమారుని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి అపార్థము చేసుకొని, దేవుణ్ణి ప్రశ్నించేటువంటి జీవితం, దేవుని మీద కోపపడేటువంటి జీవితం, నా జీవితంలో ఎందుకు నీవు దీనిని చేయలేదు, ఎందుకు దీనిని అనుగ్రహించలేదు. స్నేహితులతో సంతోషించుటకు ఆయన అనుమతించాడు. హల్లెలూయా. అది ఆయన చిత్తము కాదు, అది ఆయన ఇష్టము కూడా కాదు. తండ్రితో సంతోషించేటట్లు ఆయన చేయగలడు, కానీ తండ్రిని విడిచిపెట్టి స్నేహితులతో సంతోషించుటకు ఆయన అనుమతించాడు. చాలామంది క్రైస్తవులు అపార్థం చేసుకున్నారు దేవుణ్ణి. దేవునితో సంతోషించేటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి
వారు సంతోషించునట్లుగా దేవుడు చేయనటువంటి విషయాలను బట్టి దేవుని మీద వారు కోపపడుతూ ఉన్నారు. ఆ తండ్రి దగ్గర అనేక పశువులు ఉన్నాయి, అనేక గొర్రెలు ఉన్నాయి. అయితే ఎందుకు ఆ మొదటి కుమారునికి ఒక మేక పిల్ల కూడా ఇవ్వబడలేదంటే, ఆయన తండ్రిని విడిచి అనగా తండ్రితో సంతోషించకుండా స్నేహితులతో సంతోషించాలనుకుంటూ ఉన్నాడు. కనుక తండ్రితో సంతోషించగలిగినటువంటి ఆ యొక్క విందులో పాల్గొనలేకపోతూ ఉన్నాడు. ఎంతమంది క్రైస్తవులు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారో తెలుసా? ప్రభువా, నేను చేస్తున్నటువంటి వ్యభిచారము బయటపడకుండా సహాయం చెయ్యి, నేను చేస్తున్నటువంటి మోసము ఎవరికి తెలియకుండా సహాయం చెయ్యి, నేను తీసుకుంటున్నటువంటి లంచాలు వాటి వలన నాకు ఎలాంటి కీడు జరగకుండా, ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తున్నానని చెప్పేటువంటి క్రైస్తవ జీవితాలు ఎన్ని లేవు. మందిరానికి వస్తున్నటువంటి గొర్రెలే, మంతలో ఉన్నటువంటి గొర్రెలే వారు. అయితే ఇంకా వారు దేవుని యొక్క హృదయాన్ని అర్థము చేసుకొనుట కాదు, కంప్లీట్గా అపార్థము చేసుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు, దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయలేడు. మనం అనుకుంటాం దేవుడు అన్నీ చేయగలడని, అయితే దేవుడు అన్నీ చేయలేడు. అవును, అసాధ్యములు ఆయనకు సాధ్యములే. లేమిలో ఆయన సమస్తాన్ని కలుగజేశాడు, వాస్తవమే. అయితే దేవుడు కూడా కొన్ని చేయలేని విషయాలున్నాయి. నీవు పాపము చేస్తూ పాపములో సహాయము చేయమని అడిగితే దేవుడు సహాయం చేయలేడు. పాపాన్ని విడిచిపెట్టుటకు సహాయం చేయగలడు, కానీ చేస్తున్నటువంటి పాపములో ముందుకు వెళ్ళుటకు ఆయన సహాయము చేయలేడు. ఆయనతో సంతోషించే జీవితాన్ని ఆయన నీకు ఇవ్వగలడు, కానీ ఆయనను విడిచిపెట్టి లోకముతో సంతోషించే జీవితాన్ని దేవుడు అనుమతించడు. అయితే చాలాసార్లు మన జీవితాలలో మనము దేవుణ్ణి అపార్థం చేసుకున్నాము గనుక, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము గనుక ఇలాంటి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు, ఈ లోక సంబంధమైన విషయాల వలన కలిగేటువంటి సంతోషము కొరకు మనము దేవుని మీద కోపపడుతూ ఉంటాం. ఆ ఉద్యోగము రాలేదని దేవుని మీద కోపం, ఆ ప్రమోషన్ రాలేదని దేవుని మీద కోపం, నీవు అనుకున్న వారితో వివాహము జరగలేదని దేవుని మీద కోపం, నీ జీవితంలో నీవు ప్రార్థించిన ప్రకారము ఆయన సహాయము చేయలేదు కాబట్టి ఆయన మీద కోపం, దేవుణ్ణి అపార్థం చేసుకున్నావు. ఒకవేళ ఆ ఉద్యోగము దేవునితో నీవు సంతోషించకుండా లోకముతో సంతోషించేటట్లుగా చేస్తే ఆయన ఆ ఉద్యోగమును నీకు ఇవ్వడు. ఆ ప్రమోషన్ కావచ్చు, ఆ వ్యక్తితో వివాహము కావచ్చు, లేకపోతే నీ జీవితంలో దేని కొరకైతే నీవు ప్రార్థన చేస్తున్నావు అది కావచ్చు. ఒకవేళ అది తండ్రితో సంతోషించకుండా లోకముతో సంతోషించేటువంటి దుస్థితిలోనికి నిన్ను పడవేస్తుందని ఆయన చూస్తే దాన్ని ఆయన అనుమతించడు. కాబట్టి అనేక క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారి జీవితాలలో సంతోషమునకు బదులుగా దుఃఖము. అందుకే మారు మనస్సు మనకు కావాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తోంది. మూడవదిగా మనము చూస్తే, ఇంటిలో నుండి తప్పిపోయినటువంటి ఆ వ్యక్తి తప్పిపోయానని తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. అయితే ఇంటిలో ఉండి తండ్రితో ఉంటున్నటువంటి వ్యక్తి తాను తప్పిపోయానని ఎరుగలేదు. ఇంటిలో నుండి తప్పిపోయినటువంటి ఆ కుమారుడు నేను తప్పిపోయానని ఎరిగాడు. అయితే ఇంటిలోనే ఉంటూ తండ్రితో జీవిస్తూ ఉన్నటువంటి ఆ కుమారుడు నేను తప్పిపోయాను అని ఎరుగలేదు. ఎంత వాస్తవం! ఎంతోమంది అన్యజనులు, పాపులు
సుఖరులు యేసు దగ్గరికి వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి జీవితాలలో మేము తప్పిపోయామని గుర్తించగలిగారు. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులకు ఈ దినాల్లో క్రైస్తవులుగా పుట్టినటువంటి వారు లేకపోతే క్రైస్తవ పేర్లు పెట్టుకున్నటువంటి వారు మా జీవితాలలో మేము తప్పిపోలేదనుకొని వారు మారు మనస్సును పొందనటువంటి స్థితిలో ఉండిపోయారు. తరతరాలుగా మా ఇంట్లో క్రైస్తవులే, మా ఇంటి పేరే క్రైస్తవ పేరు, నా పేరే క్రైస్తవ పేరు, పుట్టినప్పుడే బాప్తిస్మం తీసుకున్నాను. శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నారు మేము అబ్రహాము సంతానము గనుక మేము పరలోక రాజ్యానికి వెళుతాం. తప్పిపోయారని శాస్త్రులు పరిసయ్యులు గుర్తించలేకపోయారు. అయితే శుంకరులు పాపులు వారి జీవితాలలో తప్పిపోయామని గుర్తించి యేసు దగ్గరికి వచ్చారు. ప్రియ సంఘమ, ఒకవేళ నీవు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, క్రైస్తవ పేరును పెట్టుకొని ఉండవచ్చు, మందలో ఉండినటువంటి గొర్రవే అయి ఉండవచ్చు, ఇంటిలో ఉన్నటువంటి కుమారుడివే అయి ఉండవచ్చు, అయితే నీ జీవితంలో నీవు తప్పిపోయావని గ్రహించాలి. తప్పిపోయావని నీవు గ్రహించకపోతే నీ జీవితంలో ఎప్పటికీ మారు మనస్సు పొందలేవు. ఎందుకు చాలామంది జీవితాలలో మారు మనస్సు అనుభవం లేదంటే అసలు వారు తప్పిపోయామన్నటువంటి అవగాహనే వారికి లేదు. ఇంకెందుకు మారు మనసు కావాలి వారికి? తప్పిపోతే మారు మనసు కావాలి, తప్పు చేస్తే మారు మనసు కావాలి. అయితే వారి జీవితాలలో తప్పిపోయామన్నటువంటి అవగాహనే లేదు కనుక వారు మారు మనస్సు పొందలేకపోతూ ఉన్నారు. ఈ రెండు ఉపమానముల మధ్యలో యేసు ప్రభువుల వారు మరొక ఉపమానము చెప్పారు. పోగొట్టుకునినటువంటి వెండి నాణెము. మన జీవితాలలో ఎందుకు మనము తప్పిపోయామో గ్రహించలేకపోతున్నామంటే పోగొట్టుకొనినటువంటి దానిని మనము ఇంకా గుర్తించలేదు. ఆ ఉపమానంలో యేసు ప్రభువులు వారు అంటున్నారు, ఒక స్త్రీకి ఒకవేళ 10 వెండి నాణములుంటే ఒక దానిని పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది? వెతుకుతుందా? వెతకదా? ఆమె జీవితాన్ని చూసుకునింది. ఆమె కనుక పోగొట్టుకునిందని తెలుసుకోగలిగింది. మన జీవితాలలో పరిశీలన లేదు కనుకనే మనము తప్పిపోయిన వారమని ఎరుగలేనటువంటి స్థితి. గమనించండి, ఆ స్త్రీ ఒకవేళ పోగొట్టుకునినటువంటి ఆ నాణమును గురించి ఆలోచన చేయకుండా ఉంటే, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఆ నాణముల లెక్కను ఆమె చూసుకొనకుండా ఉంటే ఆమె వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్నీ నా దగ్గర ఉన్నాయని భ్రమపడేటువంటి పరిస్థితి. అయితే ఆ స్త్రీ జీవితంలో ఆమె పరిశీలన చేసుకునింది. కాబట్టి మన జీవితాలలో పరిశీలన చేసుకోవాలి. సరే, ఇక్కడ మళ్ళా ఒక ప్రశ్న, ఎందుకు మన జీవితాలలో పరిశీలన చేసుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ స్త్రీ జీవితంలో ఆ వెండి నాణమును పోగొట్టుకునింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆమె జీవితంలో? యేసు ప్రభువులు వారు ఆ ఉపమానములో అంటూ ఉన్నారు, ఒకవేళ ఆ స్త్రీ పోగొట్టుకునినటువంటి వెండి నాణమును వెతకాలంటే ఆమె దీపమును వెలిగించి అని చెబుతూ ఉన్నారు. ఆమె జీవితంలో ఆ వెండి నాణెమును పోగొట్టుకొనుటకు కారణం ఏంటంటే దీపము ఆర్పివేయబడింది. ఎందుకు మన జీవితాలలో పరిశీలన లేదంటే, తప్పిపోయినటువంటి వారమని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే, లేకపోతే ఎందుకు తప్పిపోయినటువంటి దుస్థితి అంటే, మన జీవితంలో వాక్యమైనటువంటి దీపము ఆర్పివేయబడింది. దీపము ఆర్పివేయబడింది కనుక ఆమె జీవితంలో ఆ వెండి నాణమును పోగొట్టుకోగలిగింది.
అందుకే యేసు ప్రభువుల వారు ఆ ఉపమానంలో అంటూ ఉన్నారు, దీపమును వెలిగించి వెతకమంటూ ఉన్నాడు. దీపమును వెలిగించకుండా వెతకుటకు వీలు కాదంటారా? తప్పకుండా వీలవుతుంది. చీకటిలో అలా మనము తడుముతూ కూడా వెతకవచ్చు, ఎందుకంటే పడిపోయినటువంటిది వెండి నాణెము గనుక మనము ఒకవేళ మన చేతులను ఇలా అలా తడిమితే శబ్దం వస్తుంది. వెండి నాణెము ఎక్కడ ఉంటే అక్కడ, కనుక అలా కూడా వెతకవచ్చు. అయితే యేసు ఎందుకు దీపమును వెలిగించి వెతకమంటూ ఉన్నాడంటే, దీపమును వెలిగించి ఎందుకు ఊడవమంటూ ఉన్నాడంటే, నీ జీవితంలో ఎందుకు పోగొట్టుకున్నావో, ఎందుకు తప్పిపోయావో కారణమును నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే దీపము ఆర్పివేయబడింది, మొదటి విషయం. రెండవ విషయం, ఎందుకు ఆయన దీపాన్ని వెలిగించమంటూ ఉన్నాడంటే, ఆ వెండి నాణెము ఎక్కడ పడిపోయిందో నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. పోగొట్టుకునేటువంటి దానిని తిరిగి పొందుకోవడం ప్రాముఖ్యమైనటువంటిదే. అయితే నీ జీవితంలో అది ఎక్కడ పోగొట్టుకున్నావో కూడా తెలుసుకోగలిగితే, ఎందుకు పోగొట్టుకున్నావో, ఎప్పుడు పోగొట్టుకున్నావో తెలుసుకోగలుగుతావు, అప్పుడు భవిష్యత్తులో తిరిగి మరలా ఆ పొరపాటు చేయకుండా, పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి. అందుకే దేవుడు ప్రకటన గ్రంథములో ఎఫెసు సంఘముతో అంటున్నాడు, నీవు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకము చేసుకో, దీపము వెలిగించండి. ఎందుకంటే ఎక్కడ పడిపోయిందా వెండి నాణెము, ఎక్కడ పడిపోయిందో నీవు చూడగలిగితే నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటావు. పలాని దగ్గర నేను కూర్చున్నాను కనుక పడిపోయింది, లేకపోతే పలాని దగ్గర నేను వంగాను కనుక పడిపోయింది, కనుక భవిష్యత్తులో ఆ పొరపాటు తిరిగి చేయకుండా నీకు అది సహాయము చేస్తుంది. అందుకే మారు మనస్సు కావాలని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో నీవు తప్పిపోయినటువంటి గొర్రెవని, అనగా మంటలో ఉంటూ తప్పిపోయినటువంటి గొర్రెవని, ఇంటిలో ఉంటూ తప్పిపోయినటువంటి కుమారుడివని నీవు గుర్తించక ఉంటే, సంతోషమునకు బదులుగా దుఃఖమే. వెలిగించు దేవుని వాక్యమైనటువంటి దీపమును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువు. దావీదు లాంటి మహాభక్తులు అన్నారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకంటే ఆ పరిశుద్ధ వాక్యమైనటువంటి వెలుగు నీ జీవితములో ప్రకాశింపకుండా ఉంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా నీవు కోల్పోతావు. ఒక్క వెండి నాణెము పోయిన వెంటనే ఆ స్త్రీ గుర్తించగలిగింది. అయితే చాలామంది క్రైస్తవ జీవితాలలో దేవుడు వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని కోల్పోయినా ఇంకా గుర్తించలేనటువంటి దుస్థితి, ఎందుకంటే వారి జీవితాలను పరిశీలన చేసుకునటలేదు. ఒక్క వెండి నాణెము పోతే ఆమె జీవితాన్ని చూసుకోగలిగింది, కాబట్టి ఆమె దీపాన్ని వెలిగించింది. ఎంత కోల్పోయావు నీ జీవితంలో? దేవుడిచ్చినటువంటి ఆ చక్కటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సమాధానముతో కూడుకున్నటువంటి జీవితంలో ఎంత శాతం నీవు కోల్పోయావు? పొరపాటు పడుతున్నావు, స్నేహితులతో సంతోషించేదే సంతోషమని, అది కాదు సంతోషం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటిది. తండ్రితో సంతోషించేటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దీపాన్ని వెలిగిద్దాం. ఆ దీపము ఎక్కడైతే మన జీవితాలు పడిపోయాయో, ఏ స్థితిలో అయితే పడిపోయాయో, ఎక్కడెక్కడైతే మనము తప్పిపోయామో సరిచేసుకుందాం. ప్రభువా, పలాని విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నాను నాయన. ఆ తండ్రి అంటున్నాడు, నావన్నీ నీవే, అయితే నువ్వు నన్ను ఎంత అపార్థం చేసుకున్నావు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చాలన్నటువంటిదే నా ఆశ. అయితే పనికి మాలినటువంటి ఒక్క దీవెన కొరకు నీవు నా మీద కోపపడుతున్నావే. ఇంతకాలం నా దగ్గరుండి ఇదేనా నీవు నేర్చుకున్నది అని తండ్రి ఆ మొదటి కుమారునితో చెబుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా,
మన జీవితాలలో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో మనము ఉంచుకోవాలి. ఎందుకంటే అది లేకపోతే మనము మంటలో ఉన్న తప్పిపోయినటువంటి గొర్రెలుగా ఉండే పరిస్థితి. ఆ వాక్యము మన జీవితంలో లేకపోతే ఇంట్లో ఉన్నా తప్పిపోయేటువంటి పరిస్థితి. అలాంటి దుస్థితి రాకుండా మన జీవితాలను ఎప్పటికీ అప్పుడు దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందుకొని ఆయనలో ఉన్నటువంటి సమృద్ధి జీవితమును బట్టి జీవమును బట్టి మనము ఆయనతో కలిసి ఆనందించున్నట్లు ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అనేక సార్లు మా జీవితాలలో తప్పిపోయినటువంటి గొర్రెను కానని భ్రమపడ్డాను ప్రభువా. ఇంటిలో ఉంటున్నటువంటి కుమారుణ్ణే అనుకున్నాను, నేను తప్పిపోయినటువంటి కుమారుణ్ణి కాననుకున్నాను ప్రభువా. అయితే కూడా నా జీవితంలో మీతో కలిసి సంతోషించాల్సినటువంటి పరిస్థితులలో దుఃఖమును కలిగి ఉన్నాను. మీ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తోంది, మీ బిడ్డలకు మీరు సంతోషాన్ని ఇస్తారని, సమాధానమును ఇస్తారని, నెమ్మదిని కలుగజేస్తారని. అయితే నా జీవితంలో వాటిని పొందుకోలేనటువంటి దుస్థితి ఇంతకాలం చూశాను. కారణం ఏంటో మీ వాక్యపు వెలుగులో చూశాను ప్రభువా. నేను మందలో ఉన్నాను కానీ తప్పిపోయాను, ఇంటిలో ఉన్నాను కానీ తప్పిపోయాను. ఎందుకంటే నా దీపము ఆర్పివేయబడింది. అందుకే మీ నెమ్మది, సమాధానము, సంతోషము నా జీవితంలో పోగొట్టుకున్నాను ప్రభువా. అయితే ఈ దినము నుండి మీ వాక్యమైనటువంటి దీపమును నేను వెలిగిస్తూ ఉంటాను. అది ఎప్పటికీ కూడా ప్రభువా వెలిగే ఉండునట్లుగా జాగ్రత్త తీసుకుంటాను. మీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాను, ప్రతిరోజు ధ్యానిస్తాను. ఆ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను ప్రభువా. కోల్పోకుండా, పోగొట్టుకోకుండా, తప్పిపోకుండా ఆ మీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మీతో సంతోషించేటువంటి ఆ గొప్ప అనుభవములో ప్రభువా మీతో కలిసి ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.